Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజి రావుకు క్యాన్సర్, బయట పెట్టిన ఏబిఎన్ ఆర్కే ఇంటర్వ్యూ. మీడియా మొఘల్ రామోజీరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా? ఇప్పటి వరకు ఆయన వయోభారంతో బాధపడుతున్నారని అందరూ అనుకున్నారు. మంచం మీద పడుకున ఉన్న వీడియో బయటికి వచ్చిన తర్వాత కూడా ఆయన వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని భావించారు. అయితే అనుకోని విధంగా రామోజీరావుకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న మంత్రి కేటీఆర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోనే మాటల సందర్భంలో రామోజీరావు వ్యాధి విషయం బయటపడింది. నిజానికి కేటీఆర్తో రాధాకృష్ణ ఇంటర్వ్యూ కాస్తంత వెరైటీగానే సాగింది. రాధాకృష్ణకు ప్రశ్నలు అడగడంలో వెరుపు, సంకోచం, దాపరికం వంటివేమీ ఉండవు. కేసీఆర్తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా కేటీఆర్ మీద కాస్త అభిమానపూర్వక చనువు కూడా ఉండడం వల్ల ఇంటర్వ్యూలో తన ప్రశ్నలు మరీ బరువుగా లేనట్లు అనిపించింది. ఎక్కువ ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అయినా సరే ప్రస్తుత ఇంటర్వ్యూలలో చెప్పుకోదగిందే ఈ ఇంటర్వ్యూ. ఇది సుదీర్ఘంగా సాగింది. కేటీఆర్ రాజకీయ నాయకుడు కదా, చాలా అంశాల్లో హిపోక్రటిక్ ధోరణి సహజంగానే వచ్చేసింది. 2018 ఎన్నికల్లో చంద్రబాబు కేసీఆర్తో పొత్తు ప్రతిపాదించడం, దానికి కేసీఆర్ సమ్మతించకపోవడం, దాంతో చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి టీఆర్ఎస్ను ఓడించడానికి ప్రయత్నించడమే ఇరువురు నడుమ పంచాయతీ పెరగడానికి కారణమని కేసీఆర్ చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్తో కలవద్దని మాత్రమే కాదు, పోటీ చేస్తే ఒంటరిగా మాత్రమే పోటీ చేయాలని కేసీఆర్ షరతులు పెట్టినట్లు ఆర్కే చెప్పుకొచ్చాడు. కేటీఆర్ మాటల్లో బాగా కనిపించిన ఆసక్తి ఏమిటంటే, ఆ మధ్య చంద్రబాబు అరెస్టు మీద హైదరాబాదులో ఆంధ్రులు సాగించిన ఆందోళనల మీద కేటీఆర్ నెగిటివ్గా స్పందించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు వ్యవహారం బీఆర్ఎస్ మీద నెగిటివ్గా పడింది. సిటీలలో ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడానికి దోహదపడుతోంది. తన మాటలకు వివరణ ఇవ్వడానికి కేటీఆర్ బాగా ప్రయత్నించాడు. సిటీలలో వాయిస్గా భావించే ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ దీనికి సరైన వేదిక అనుకున్నట్లున్నాడు. రామోజీరావు అరెస్టు విషయంలో కేసీఆర్ మనవతా దృక్పథంతో వ్యవహరించాడని చెబుతూ, ఆయనకు 88 ఏళ్లు, పైగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు, అందుకని తన అరెస్టుకు కేసీఆర్ అంగీకరించలేదు అని చెప్పుకొచ్చాడు. తీరా ఆంధ్రజ్యోతి పత్రికలో మాత్రం క్యాన్సర్ అనే మాట మాయమై అనారోగ్యం అని పబ్లిష్ అయింది. ప్రత్యక్ష ప్రసారంలో జనంలోకి వెళ్లిన అంశాన్ని పత్రికల్లో ఎడిట్ చేయడం దేనికి? అది బూతు కాదు, నిందారోపణ కాదు. దాన్నెందుకు దాచిపెట్టడం? తన దగ్గర నమోదైన కేసుల్లోని నిందితులు ఎక్కడున్నా సరే పోలీసులు వెళ్లడం, అరెస్టు చేయడం, సంబంధిత పోలీసులు సహకరించడం కామన్. కానీ కేసీఆర్ రామోజీరావు అరెస్టు సబబు కాదని తనే జడ్జిగా మారి తనే తీర్పు చెప్పేసుకుని రామోజీరావుకు తనే క్షమాభిక్ష పెట్టడం ఒక డిబేటబుల్ అంశం. సరే, ఇప్పుడు కేసీఆర్తో గోక్కునే ఉద్దేశంలో లేడు కాబట్టి జగన్ ఊరుకున్నాడేమో. మన దేశంలో కేసులకు సంబంధించి విదేశాలకు వెళ్లి మరీ అరెస్టులు చేస్తుంటారు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి చేస్తుంటారు. కానీ ఇక్కడ కేసీఆర్తో రామోజీరావు సఖ్యత బాగుంది కదా, అందుకనే హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు రామోజీరావు ఏ నేరమో ఎరగనట్లే. ఇందులో మానవతా దృక్పథం ఏముంది? ఒకరికొకరి సపోర్టు అంతే. సరే, ఏది ఏమైనా కానీ ఈ ఇంటర్వ్యూలో రామోజీరావుకు క్యాన్సర్ ఉందన్న విషయం మాత్రం బయటపడింది. ఆయన దాని నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.